హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపోస్ కిచెన్ ఇవాటి మన రెసిపీ సగ్గుబియ్యం వడియాలు ఎక్కువ శ్రమ పడకుండా చాలా చాలా ఈజీగా ఫటాఫట్ పదే పది నిమిషాల్లో యాభై నుంచి వంద వరకు సగ్గుబియ్యం వడియాలని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు రెసిపీలో చూసేద్దాం చేయడం అయితే చాలా చాలా ఈజీ పప్పు సాంబార్ రసం పెరుగు పచ్చడి ఇలా ఏదైనా సరే మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు సూపర్గా ఉంటుంది కరకరలాడుతూ ఈవినింగ్ స్నాక్స్ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది సో అటువంటి ఒక ఈజీ అండ్ టేస్టీ పాపర్ రెసిపీ పెట్టదాం మరి వింటున్నారు కదా ఎంత క్రంచీగా ఉందో సో ఇందుకోసం ముందుగా ఒక కప్పు వరకు సగుబియాన్ని అయితే తీసుకుంటున్నాను నేను ఈ రెసిపీ కోసం మీడియం సైజ్ సాగు అయితే తీసుకుంటున్నాను మీరు ఇంతకంటే చిన్న అయినా లేదంటే పెద్ద అయినా ఏవైనా తీసుకోవచ్చు ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేసేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత నీళ్ళని పూర్తిగా వడగట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళనైతే మనము యాడ్ చేసేసుకొని పూర్తిగా రాత్రంతా సోకవనివ్వాలి మీరు చిన్న సైజా గుబియో తీసుకున్నట్లయితే అరకప్పు నీళ్ళైతే సరిపోతాయి సో మనము మినిమం అయితే ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టేసుకోవాలి పూర్తిగా నానిన తర్వాత మనం ఒకసారి తీసి చూసుకుందాము చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే మనకి నానిపోయాయి నీటిని బాగా సోక్ చేసుకొని ఇలాగా సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తాయి ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకోవాలి ఉప్పు అనేది తక్కువగానే వేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను అలాగే జీలకర్ర ఒక స్పూను ఇవేవి వేయకుండా ఒట్టి ఉప్పును మాత్రమే వేసుకొని అయినా కూడా సగబోయ్యం వడియాలు చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్స్ అనేది యాడ్అప్ అయ్యి చాలా టేస్టీగా అనిపిస్తాయి ప్లెయిన్ అయినా కూడా చాలా బాగుంటాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకోవాలి మీ దగ్గర ఎన్ని ఇడ్లీలు పట్టే పాత్ర ఉంటే అంత త్వరగా మనకి రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలాగ ఆయిల్తో కానీ నీళ్ళతో కానీ బ్రష్ చేసేసుకొని ఇలాగ ఒక్కొక్క స్పూను వేసేసుకోవాలన్నమాట ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ఓవర్ స్టఫీగా చేసేయకూడదు సింగిల్ లేయర్ వచ్చే విధంగా చూసుకోవాలి ఓవర్ స్టఫింగ్గా కనుక ఉంచేసినట్లయితే ఎండడానికి ఎక్కువ టైం పట్టడమే కాదు వేగినప్పుడు కూడా అంత బాగుండదు ఇలాగా పలుచటి లేయర్గా మనము చేసుకొని వేసుకోవాలి ఇలాగే అన్నిటిని రెడీ చేసేసుకొని ఇడ్లీ పాత్రలో రెండు కప్పుల నీళ్ళని వేడి చేసుకోవాలి ఇందులో మనము రెడీ చేసి ఉంచుకున్న ఈ ప్లేట్స్ అయితే ఉంచేసుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచుకొని స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం పట్టనే పడ్డదు అసలు మన దగ్గర ఎక్కువ ప్లేట్లు పట్టే ఇడ్లీ పాత్ర ఉన్నట్లయితే ఇంకా త్వరగా మనకి రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది చూస్తున్నారు కదా సో రెండే రెండు నిమిషాల్లో ఇలాగ ట్రాన్స్పరెంట్ గా తయారయ్యాయి కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తీసేసుకొని కాస్త చలారనివ్వాలి కాస్త చల్లరాక ఇలాగా ఏదైనా స్పచ్లతో కానీ స్పూన్తో కానీ నీటిని తడి చేసుకొని తీసేసినట్టు తీసేసినట్లయితే మనకి చాలా చాలా ఈజీగా అయితే వడియాలు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా వీటిని మనము ఏదైనా స్టీల్ ప్లేట్ లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా పాలిథిన్ పైన అయినా కూడా వేసుకోవచ్చు దేనిపైన వేసుకున్న మనకి ఈజీగా అయితే వచ్చేస్తాయి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇలాగ నేనైతే పాలిథిన్ పైన వేస్తున్నాను సో ఇలాగే అన్ని వడియాలని ఒక దాని తర్వాత ఒకటి తీసేసుకొని పెట్టేసుకొని ఓ రెండు రోజుల పాటు మంచి ఎండలో అయితే మనము డ్రై చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ వడియాలు అనేవి రెడీ అయిపోతాయి చూసేద్దాం మరి వావ్ చూసారు కదా రెండు రోజుల తర్వాత మనకి ఇలాగైతే వడియాలు రెడీ అయిపోయాయి చాలా పర్ఫెక్ట్ గా అయితే మనకి డ్రై అయిపోతాయి చూసారు కదా సో ఇవి మనకి ఫ్రై చేయడానికి అయితే రెడీ అయిపోయినట్లే సింగిల్ లేయర్ వేసుకోవడం వల్ల ఇలాగే ట్రాన్స్పరెంట్ గా చాలా పర్ఫెక్ట్ గా అయితే రెడీ అవుతాయి ఫ్రై చేసి కూడా చూసేద్దాం ఈ వడియాలని హై ఫ్లేమ్ లో ఉంచుకొని మనము ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా సైజ్ అయితే డబుల్ ట్రిపుల్ అవుతుంది సో చాలా చాలా పర్ఫెక్ట్ గా అయితే మనకు వచ్చాయన్నమాట ఇలా వేయించేసుకొని పప్పుచారులోకి పప్పులోకి సాంబార్లోకి దేంట్లోకి అయినా సూపర్గా తెలియచ్చు చాలా చాలా గా ఉంటాయి ఊరికి అలాగా సాయంత్రం పుడి తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా మనకి ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ గా చాలా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయాయి కదా ట్రై చేసి నచ్చితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి